వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని జిల్లాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం, మంత్రి బొత్స. మన్యంలో ఆధార్ కష్టాలు. సీఎం జగన్ తీరును ఎండగట్టిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. రైతులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కారాగారంలో ఉన్న రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు పరామర్శించారు. ఉద్యమంలో చురుగ్గా ఉన్నవారిని ఇబ్బంది పెట్టడానికే అరెస్టు కుట్రలు చేస్తున్నారని తెదేపాధనేత చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ మారుస్తూ ఉంటారా అని డీజీపీని నిలదీశారు. పోలీసుల చట్టం ఉల్లంఘనకు పాల్పడడం మంచిది కాదన్నారు. ఆరుగురు రైతులకు 5 కోట్ల మంది ప్రజలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఒక రాజధానికి డబ్బులు లేనవనేవాళ్లు 3 రాజధానులు ఎలా కడతారంటూ ప్రశ్నించారు. రాజధాని మార్చట్లేదని ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్నారు, ధర్మం కోసం పోరాడుతున్నారు. వాళ్ళంతా కూడా రాత్రి మొగళ్ళు ఈరోజు పనులన్నీ వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చి జీవన్మరణ సమస్యగా మా ఆస్తులు ఇచ్చాం, భూములు ఇచ్చాం, ఈరోజు మా పిల్లలను కూడా సాకే పరిస్థితి లేదు, మాకు తిండి లేదు. అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, రాజధాని మార్చేస్తామంటున్నారు. మార్చేస్తే మా బ్రతుకులు ఏం కావాలి, మాకు ఇచ్చిన మాట ఏమైందని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఆ మాట అడిగితే ఇప్పుడు డీజీపీ గారిని అడుగుతున్నా నేను, స్ట్రైట్ క్వశ్చన్. ఆయన్ని మీరు తీసుకెళ్లారు ఇల్లీగల్గా తీసుకపోవడానికి, ఎవరిచ్చారు మీకు అధికారం? నోటీస్ ఇచ్చారా? నోటీస్ సర్వ్ చేసి దేని మీద నోటీస్ ఇచ్చారు? ఎక్కడ మీరు అరెస్ట్ చేశారు? ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ ఎందుకు తిప్పాలి మీరు? పూటకు ఒక పోలీస్ స్టేషన్ తిప్పుతారా మీరు? వాళ్ళని దొంగలు కూడా చేయడానికి లేదు. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన చేసే అధికారం ఈ పోలీసులకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, అమితమైన ఉత్సాహంతో మీరు కేసులు పెడుతున్నారు, తగిన పరిహారం చెల్లించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సమీక్షకు వస్తాయి. ఈ ముఖ్యమంత్రి 5 ఏళ్ల పరిపాలన సమీక్ష చేస్తానంటున్నాడు, రేపు కూడా అదే మరిగా 5 ఏళ్ల పరిపాలన మీరు చేసిన తప్పుడు పనులన్నీ సమీక్షకు వస్తాయి. ఒకరిద్దరు రిటైర్ అయిపోయినా మళ్ళీ మీరు ఇబ్బందులు పడతారు. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీ హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉండే వీళ్ళంతా డాక్టర్లు, లేదంటే ఆడిటర్లు, లేదంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక జేఏసీ పెట్టుకొని అమరావతి పరిరక్షణ సమితి కింద పోరాడుతున్నారు. ఏం వాళ్ళ స్వార్థం కోసం కాదు, వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం దృష్టికి తేవాలి, అమరావతిని కాపాడుకోవాలి. ఇది మాకు మా హక్కు. ఇది దీన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తారని పోరాడుతూ ఉంటే మీరు తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి భయపెట్టాలని చెప్పి అనుకుంటారా? అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉంటాం, ప్రజలు అండగా ఉంటారు. ఈరోజు మీరు వాళ్ళని తీసుకొచ్చా, కానీ చట్టాన్ని పోలీసులు మీ చేతి తీసుకోవద్దండి, చట్ట ఉల్లంఘన చేయొద్దండి. ఇది మీకు కూడా మంచిది కాదు. మీరేదో ఇలాంటివి చేస్తే భయపడిపోయి లేకపోతే సరెండర్ అయిపోతారనుకుంటున్నారు. సరెండర్ గారు లేకుంటే అనుకున్న లక్ష్యాన్ని వదిలిపెట్టరు, ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే పోలీసులు ఏం చేయలేరు, పోలీస్ స్టేషన్లో పట్టరు, జైళ్ళు కూడా పట్టరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజా రాజధాని కోసం చేసే ప్రజా ఉద్యమం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని పనిచేయకుండా ముఖ్యమంత్రి ఏమో చేశారు చెప్పాడని ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. వాళ్ళు ఏకాకులు కాదు, ఆ 6 మందికి 5 కోట్ల మంది ప్రజలు అండగా ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి పేరు సీఎం జగన్ కు నచ్చకపోతే పేరు మార్చుకుని
ఏ గాంధీ నగరో వైఎస్ఆర్ నగరో అని పెట్టుకోవాలి తప్ప ఏకంగా రాజధానిని మారుస్తానడం సరికాదన్నారు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జ్యోతిల నెహ్రూ. ఒకప్పటి ఆయన సహచరుడిగా ఆయన్ని దగ్గరగా చూశానని, అమరావతి విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అర్ధాంతరంగా ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారన్నారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత జ్యోతుల సీఎం జగన్ తీరును ఎండగట్టారు. మాటకు ముందు మాటకు వెనక ఒకసారి మాట తప్పం మడం తెప్పు అంటూనే ఇప్పుడు జగన్ మాట తప్పారు అంటూ విమర్శించారు ఆయన. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం అభినందనీయం అంటూనే పథకం అమలు చేయడం విషయంలో వైఫల్యం చెందుతున్నారు. రాష్ట్రంలో 81 లక్షల మంది తల్లులు ఉన్నారని, వారిలో 60 లక్షల మంది అమ్మఒడి పథకానికి అర్హులు ఉన్నారని లెక్కలు చెప్పిన అధికారులు చివరకు 40 లక్షల మందికి అమ్మఒడి పథకం అందిస్తామని చెబుతున్నారని, సుమారు 20 లక్షల మంది లబ్ధిదారులను అమ్మఒడి పథకం నుండి తప్పించారని విమర్శించారు. ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తుంది విద్య, కానీ మీరు ఇక్కడ చేసేది తూతూ మంత్రంగా పథకాలు అమలు చేయడం వల్ల మరి మీరు చెప్పినటువంటి కౌరులకి, ఈనాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎక్కడ పొంతలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఏ విద్యార్థుల కోసం అయితే వినూత్నమైనటువంటి పథకాలు పెడతారంటున్నారో ఆ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకోండి, ఇవాళ స్కాలర్షిప్ల గురించే తీసుకోండి. విద్యార్థులంతా కూడా ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు, అసలు దాని మీద ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఈ 7 మాసాల కాలంలోనే విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ చాలా చెప్తాడు ఆయన, కానీ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ మీద కానీ ఈ స్కాలర్షిప్ల మీద కానీ ఎక్కడా ఆయన మాట ఎత్తినటువంటి పరిస్థితులు, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు. నిన్న తిరుపతిలో విద్యార్థుల ఆందోళన, ఇది అక్కడి నుంచి ప్రారంభమైంది, రాష్ట్రం అంతా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యా వ్యవస్థని పటిష్టవంతం చేయాలనుకున్నప్పుడు, అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నప్పుడు, మరి కనీసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలన్నా మీరు అమలు చేయాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత మీ మీద ఉంది కదా. అలాగే ఇక రైతుల దగ్గరికి వద్దాం, రైతుల గురించి చాలా గొప్పలు చెప్తారు, రైతు భరోసా అది అరకొరగానే అమలు చేసినటువంటి పరిస్థితి, రైతుల్లో సగం మందికి కూడా ఆ రైతు భరోసా అందనటువంటి పరిస్థితి, సరే దాన్ని నువ్వు ఇచ్చేటటువంటి పరిస్థితులు పక్కకు పెడదాం. రైతు పండించుకున్నటువంటి ధాన్యానికి నెలల తరబడి కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం. ఆ ధాన్యాన్ని పండించిన తర్వాత మొత్తం పెట్టుబడి పెట్టి దాన్ని మసూలు చేసుకుని ఆ ధాన్యాన్ని అమ్మక కేంద్రాన్ని తేవడానికి అయ్యేటటువంటి పెట్టుబడులు కూడా ఇవాళ ముందస్తుగా పెడితేనే కానీ రానటువంటి పరిస్థితి కూలీలు. ఆ పరిస్థితుల్లో రైతుకు నెలల తరబడి మీరు ధాన్యాన్ని తీసుకున్న తర్వాత మరి డబ్బులు ఇవ్వకపోవడం అన్నది ఏ మేరకు న్యాయం? మీది ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం? మరి గొప్పలు చెప్పుకోవడం కాదు, ఆచరణలో చూపెట్టండి. 100కి 100% అవ్వాతాతలను పరిరక్షించేటటువంటి ప్రభుత్వం మాదే అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు రాబోతుంది ఎన్నికల్లో. వచ్చిన తర్వాత కూడా పరిరక్షిస్తున్నామని చెప్పారు, 250 రూపాయలు పెంచామని చెప్పారు. మరి ఇవాళ పెన్షన్లు మళ్ళీ కూడా తీసేసేటటువంటి పరిస్థితి ఎరువేత కార్యక్రమం, 100లాది పెన్షన్లు గ్రామాల్లో, ఒక్కో గ్రామంలో 100 పెన్షన్లు కూడా తీసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇవాళ. అంటే వాళ్ళ సామాన్యులుగా మీకు కనిపించట్లేదా? మా గ్రామంలోనే ఒక వికలాంగుడు, వాడికి 3 ఎకరాల భూమి ఉందని చెప్పి పెన్షన్ ఆపినటువంటి పరిస్థితి. పెన్షన్ల విషయంలో కూడా జగన్ ప్రజలను మోసం చేశారని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేకపోతున్నారు, పెన్షన్లు రేషన్ కార్డులు తొలగిస్తున్నారన్నారు జ్యోతిల నెహ్రూ. జగన్ 7 నెలలు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన, రాజకీయ లబ్ధి కోసం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను బయటకు రానియకుండా జగన్ రాజధాని ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఈ రోజు ర్యాలీ అగెన్స్ట్ ఎన్ఆర్సీ, సీఏపీ పౌరసత్వ బిల్లును ఉపసంహరించాలని ముస్లిం సంక్షేమ సంఘం కార్యదర్శి షేక్ జమీర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ,
సిఏఏ బిల్లుకు వ్యతిరేకంగా జాతి కుల మత భేదాలు లేకుండా అందరూ పోరాటం చేయాలని అన్నారు. ముస్లింలు భారతదేశంలో అంతర్భాగమని, వారి పట్ల వివక్ష చూపడం దారుణమని, ఓట్లు రాజకీయ కోసం ఎన్నికల లబ్ధి పొందేందుకు ముస్లింలకు ఇబ్బంది కలిగించే పౌరసత్వ బిల్లును అమలులోకి తీసుకురావడం దురదృష్టకరమని, దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన బిల్లును ఉపసంహరించేలా ఒత్తిడి తేవాలని, రేపల్లె చుట్టుపక్కల గ్రామంలోని మత పెద్దలు, పట్టణంలోని 5 మసీదుల పెద్దలు, ముస్లిం సోదరులు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. తమ మద్దతుని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముస్లిం పెద్దలు పేర్కొన్నారు, రేపల్లెలోని జామియా మసీదు వద్ద నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి మోడీ హటావో, భాజపా హటావో అంటూ నినాదాలు చేశారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మార్చి 24 ఈ దేశంలో వచ్చిన పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఆందోళన జరిగినప్పుడు అప్పుడు ఇందిరా గాంధీ గారు ఒక డేట్ పెట్టారు. ఈరోజు అస్సాంలో దీన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వచ్చింది. సుమారు 12 లక్షల పైన 20 లక్షల వరకు వాళ్ళ పౌరసత్వాన్ని నిరూపించుకోలేని పరిస్థితి. దీనిలో 12 లక్షల పైన హిందువులు కూడా ఉన్నారు. భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ఒక ముస్లిం ఉన్నారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చేసినటువంటి ముస్లిం కమాండర్లు ఉన్నారు. కానీ ఈరోజు ఈ ఎన్ఆర్సీని అమిత్ షా నూరి దేశం మొత్తం అమలు చేస్తామని చెప్పేసి ప్రజానికి అన్ని రెచ్చగొడుతున్నారు. అందుకని ఈరోజు ముస్లిం ప్రజానికి భారతదేశం లౌకిక రాజ్యం, ఈ దేశాన్ని మేము మొక్కలు కానివ్వము, మా ప్రాణాలు అడ్డు పెడతాము. మన్యం మారేడు మిల్లిలో ఆధార్ నమోదు చేసుకోవడానికి లోతట్టు ప్రాంతాల నుండి గిరిజనులు తరలివచ్చారు. అక్కడ ఆధార్ నమోదు కేంద్రాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఆధార్ మొబైల్ లింక్ల కోసం గిరిజనులు ఎగువ ప్రాంతాల నుండి ప్రతి వారం తిరుగుతూ నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మారేడు మిల్లి మీసేవ కేంద్రంలో ఆధార్ నమోదు ప్రక్రియ ఏర్పాటు చేసినప్పటికీ అంతర్జాల వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆధార్ నమోదుకై వచ్చిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైరామవరం మారేడుమిల్లి మండలంలోని గిరిజన ప్రజలు ఆధార్ నమోదుల కోసం వ్యయ ప్రయాసలు ఓర్చి లోతట్టు ప్రాంతం నుండి వచ్చినప్పటికీ పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మండల పరిధిలోని 2-3 ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి మా గిరిజన బతుకులను కాపాడాలని తమ ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. మా గిరిజన బతుకులను పట్టించుకునే నాయకులు ఎవరూ లేరని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ తమ బాధలను పంచుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆధార్ నమోదు కేంద్రాలను పెంచాలని, మా గిరిజన బతుకులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు సరైనవి కావని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆధారాలతో వస్తే విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. 3 రాజధానులపై అధికారిక ప్రకటన రాకముందే ఇలాంటి ఆరోపణలు సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా రాగోలు తోటలో నిర్వహించిన తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఆయన తెదేపా హయాంలో భూ ఆరోపణలు వచ్చినా ఏనాడు విచారణ జరపలేదన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి వైకాపా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఒక ప్రాంతానికి లబ్ధి చేకూర్చి మరో ప్రాంతాన్ని విస్మరించాలన్న ఉద్దేశం మాకు లేదన్నారు. ఇక్కడ ఒకరిని నిరాశపరచాలని, ఒకరిని సంతృప్తిపరచాలని, లేదు ఒక వర్గాన్ని గురించి మేలు చేయాలని, లేదు ఒక ప్రాంతాన్ని గురించి విస్మరించాలనేది ఈ ప్రభుత్వ విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇవాళ ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన చూసిన 13 జిల్లాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని, 13 జిల్లాల్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ప్రధానికానికి ఒక మేలు జరగాలని, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది ఈ ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే ఏ కార్యక్రమం చేసినా సరే అది ఆ నేపథ్యం చేస్తున్నాం. ఇవాళ నిపుణుల కమిటీ వేసాం. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కొన్ని అంశాలు పొందుపరిచారు. అలాగే దీంతో పాటు ప్రభుత్వం వచ్చి ఇంకొక నిపుణుల ఇంకొక ఏజెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. బీసీజీ ఏజెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా 3వ తారీఖున రాబోతుంది. ఆ నేపథ్యంలో ఈ అంశాలు ఏమున్నాయి, ఆ అంశాలు ఏమున్నాయి, ఆ రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ పరిశీలించి దాని మీద ఒక కాంప్రహెన్సివ్గా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పని ఇవాళ ప్రభుత్వం మొన్న క్యాబినెట్లో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అధ్యక్షత నిర్ణయించింది. ఆ నేపథ్యంలోనే ఈ హైపవర్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఇటు మంత్రులు, ఇటు ఉన్నతాధికారులు అందరూ కలిసి
ఎందుకంటే ఏదైనా ఒక చిన్న అంశం తీసుకొస్తే ఆ అంశం వచ్చి వ్యవస్థను బాగు చేయడానికి, వ్యవస్థను మెరుగుపరచడానికి, ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి అది ఉపయోగపడాలి తప్ప ఏ ఒక్కరినో దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క వర్గానికో మేలు జరిగేటట్లు ఏ ఒక్క ప్రాంతాన్ని చేసి మిగతా ప్రాంతాలు విస్మరించడం అనేది మా అభిమతం కాదు. ఆ నేపథ్యం చేస్తాం. ఇవాళ రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితులు అన్ని ఆలోచన చేసుకొని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రాబోయే కాలంలో రాబోయే తరాలకి ఏ విధంగా దానికి వారికి మేలు జరిగే విధంగా ఉంటుందో అని ఆలోచన చేస్తున్నాం. ఉదాహరణకి ఇవాళ వ్యవసాయంతో ఎంతో ప్రాధాన్యత గల అంశం మన రాష్ట్రానికి ఇవాళ అటు రాయలసీమ ప్రాంతం కానీ ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఎంతో వెనుకబడితనంతో ఇవాళ ఉంది. నిరక్షరాస్యతలో మనం చూసుకుంటే భారతదేశంలోనే ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆఖరిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆఖరిగా ఉన్నాము మన ఈ ఏడు జిల్లాలకు కూడా. మరి ఈ నేపథ్యంలో దాన్ని మెరుగుపరచవలసిన అవసరం ఉంది. అటు వ్యవసాయం మెరుగుపరచుకోవాలి, ఇటు పరిశ్రమలు మెరుగుపరచుకోవాలి, ఇటు మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలి, వాటితో పాటు విద్యా వైద్యాన్ని మెరుగుపరచుకోవాలి. వీటన్నిటికీ చేసుకొని వచ్చినప్పుడే ఒక మంచి జరుగుతుంది తప్ప అంతేగాని ఏ ఒక కాలంలో ఆలోచన చేసి కార్యక్రమం చేస్తే కాదు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని రేపు ఈ కేబినెట్ ఒక హై పవర్ కమిటీ వేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రెండు సమయం చేసుకున్న స్థితి ఇవాళ అది. ఇంకా రాజధాని పెట్టలేదు, ఇంకా అది అనౌన్స్మెంట్ రాలేదు. మూడు రాజధానులు అనేది మన మూడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేదా లెజిస్లేటివ్ క్యాపిటల్ లేఖలు దీనికి సంబంధించి వాళ్ళ తాలూకా హైపర్ కమిటీ తాలూకా రికమెండేషన్స్లో ఉన్నాయి. ఇట్స్ ఓకే ఫైన్. రాబోయే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. షెడ్యూల్తో పాటు పరీక్షలు నిర్వహించనున్న విశ్వవిద్యాలయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కన్వీనర్లను త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహింపబడే వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేయడమైంది. ఈ షెడ్యూల్ వచ్చే విద్యా సంవత్సరం నుండి వివిధ కోర్సులకు అడ్మిషన్స్ ప్రక్రియకు వీలు కల్పించే విధంగా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సిఈటీలు 8 సిఈటీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2020 సిఈటీలకు సంబంధించి షెడ్యూల్ను ఖరారు చేసి ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఈ యొక్క షెడ్యూల్ను వచ్చే విద్యా సంవత్సరంలో కేంద్ర మరి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐఐటీస్ కానివ్వండి, ఈ ఎన్ఐటీస్ కానివ్వండి, మరి అట్లాగే పొరుగు రాష్ట్రంలో మరి తెలంగాణలో వారు నిర్వహించే షెడ్యూల్ కానివ్వండి, మరి దేనికి ఆటంకం కలగకుండా ఎక్కడ విద్యార్థులు ఇబ్బంది పడకుండా మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్ష అయిన తర్వాత వారికి తగిన సమయం కూడా కల్పిస్తూ ఈ యొక్క షెడ్యూల్ను ఖరారు చేయడమైంది. షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఏపీ ఎంసెట్ కానివ్వండి, ఏపీ ఈసెట్ అట్లాగే ఏపీ ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ సంబంధించి మరి ఏపీ ఎంసెట్ అంటే మీ అందరూ తెలుసు బీ ఫార్మా కోర్సులకు అట్లాగే మెడికల్ కోర్సులకు మరి అట్లాగే అగ్రికల్చర్ కోర్సులకు కూడా అట్లాగే ఏపీ పీజీ సెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి ఏపీ పీజీ సెట్ కానివ్వండి, ఏపీ హెడ్ సెట్ బీఈడి కోర్సులకు సంబంధించి, ఏపీ లా సెట్ లా కాలేజీకి సంబంధించి, ఏపీ ఆర్ సెట్ అట్లాగే ఆర్ సెట్ అంటే రీసెర్చ్ అంటే పిహెచ్డి కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ కూడా దానికి కూడా షెడ్యూల్ కూడా ఇస్తున్నాం. అట్లాగే ఏపీ బీఆర్ సెట్ ఈ యొక్క 8 సెట్లకు సంబంధించి ఈ ఎవరు కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తూ ఉంది, ఏ తారీఖుల్లో మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం అనేది సంక్షిప్తంగా ఈరోజు షెడ్యూల్ ప్రకారం మరి మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ అలాటెడ్ జేఎన్టీయూ కాకినాడ 20, 21, 22, 23, 24 ఏప్రిల్ 2020న నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఏపీ ఈసెట్ పాలిటెక్నిక్ అయిన తర్వాత లేటర్ ఎంట్రీ ఇంజనీరింగ్ కోర్సుకు అది జేఎన్టీయూ అనంతపూర్ అది ఏపీఎఫ్సీ ఈసెట్ 30 ఏప్రిల్ 30 ఏప్రిల్ 2020. ఏపీ ఐసెట్ ఎస్వీ యూనివర్సిటీ ఏపీ ఐసెట్ 27 ఏప్రిల్ 2020, ఏపీ ఈసెట్ 30 ఏప్రిల్. ఏపీ ఎంసెట్ కాకినాడ నిర్వహిస్తుంది జేఎన్టీయూ కాకినాడ
ఐదు రోజుల పాటు 20 నుంచి 24 ఇప్పుడు సార్ మీ దగ్గర ఎట్లా వచ్చింది? వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్, నేను ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేరు, ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అన్న తిరణ, ఏ డేట్ లో కండక్ట్ చేసింది, మూడు అంశాలుగా చెప్తాను. స్టేట్ గా మీరు రాసేసుకోండి. ఫస్ట్ అగైన్ ఐ కమ్ బ్యాక్. ఏపీ ఎంసెట్ జేఎన్టీయు కాకినాడ 20 నుంచి 24 ఏప్రిల్ 2020 ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ 2020. ఏపీ ఈసెట్ జేఎన్టీయు అనంతపూర్ 30 ఏప్రిల్ 2020. ఏపీ ఐసెట్ ఎస్వి యూనివర్సిటీ 27 ఏప్రిల్ 2020. ఏపీ పిజిసెట్ అగైన్ ఎస్వి యూనివర్సిటీ 2nd, 3rd, 4th May 2020. ఏపీ ఎడ్సెట్ ఆంధ్ర యూనివర్సిటీ 9th May 2020. ఏపీ లా సెట్ ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్ 8th May 2020. ఏపీ లా సెట్ ఎస్కే యూనివర్సిటీ 8th May. ఏపీ ఆర్ సెట్ రీసెర్చ్ ఏపీ ఆర్ సెట్ ఆంధ్ర యూనివర్సిటీ, దట్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ డేట్స్ ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఇట్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఓకే. అండ్ ఏపీ బీఆర్ సెట్ ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్ట్లీ ఇట్ బి ఓన్లీ అడ్మిషన్స్, దిల్ నాట్ బి ఎంట్రన్స్, ఇట్ ఓన్లీ అడ్మిషన్స్ ఓకే. 8 ఉమ్మడి ప్రవేశ పరీక్షలు కామన్ ఎంట్రన్స్ సెట్లకు ఎవరు నిర్వహిస్తున్నారు, తర్వాత ఏ తారీఖులు నిర్వహిస్తున్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది. విశాఖ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 జనవరి 8, 9, 10, 11 మరియు 12 తేదీల్లో విశాఖ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్లపు రఘురాం, వాసుపల్లి అమ్మూరు తెలిపారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం సుమారు 5 రోజుల పాటు విశాఖపట్నం డిఎల్బి గ్రౌండ్స్ కైలాసపురనందు ఈ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీలు సీనియర్లు, జూనియర్లు, సబ్ జూనియర్లు అను 3 కేటగిరీలు జరుగుతాయన్నారు. అసోసియేషన్ చైర్మన్ మరియు వామ్రాడ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకు అందించే ట్రోఫీలను ఆవిష్కరించారు. పేదోడి పండుగ పిలిచే అరటకిప్పుడు గడ్డి రోజులు వచ్చాయి. గిట్టుబాటు ధర లేక దానిని సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. నెల కిందట 17,000 పలికిన టన్ను కాయలు ప్రస్తుతం 12,000 పడిపోవడమే కారణం. కొన్ని ప్రాంతాలలో గెలకు 50 కూడా రాకపోవడంతో మార్కెట్ యార్డుల్లోని వాటిని వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో అయితే కాయ కొయ్యడం కూడా వృధా అని రైతులు వదిలేస్తున్నారు. శుభకార్యాలు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అరటి సాగు పెరగడం, బెంగాల్ నుంచి ఒడిశాకు అధిక మొత్తంలో దిగుమతులు పెరగడం ధరలు పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. దేశంలో అధికంగా అరటి సాగు చేసే రాష్ట్రంలో ఏపీది 4వ స్థానం. ఇక్కడ సుమారు 1,12,995 హెక్టార్లలో సాగు అవుతుంది. అరటి సాగు చేసే జిల్లాలో 35,620 హెక్టార్లతో వైఎస్ఆర్ కడప అగ్రస్థానంలో ఉంది. ఇక రాష్ట్రం నుంచి ఏటా 63,84,730 టన్నుల అరటి దిగుబడి వస్తుందని అంచనా. కాగా మన రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లైన రావులపాలెం, రాజంపేట, పులివెందుల, అనంతపురం, తెనాలి వంటి కేంద్రాల నుంచి బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్లకు అరటి ఎగుమతి అవుతుంది. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 16,400 హెక్టార్లలో అరటి సాగుతుంది. హెక్టార్ కు 60 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. నెల కిందట మేలు రకం అరటి టన్ను 17,000 పలికింది. ఇప్పుడు అది 13,000 పలికిన రెండో రకం ఇప్పుడు 9,000 పడిపోయింది. పులివెందుల టన్ను ధర 11,000-12,000 మధ్య ఉంది. ఎగుమతులు తగ్గడానికి చలి తీవ్రతే కారణంగా చెబుతున్నారు. ఇక తెనాలి మార్కెట్ లో పెద్ద గెల 50 నుంచి 60 మధ్య ఉంది. చిన్న గెల అయితే కేవలం 25, మరీ చిన్నదైతే 15,000 అమ్ముడవుతున్నాయి. కానీ విడిగా అయితే డజను కాయలు సైజును బట్టి మార్కెట్ లో 30 నుంచి 50 పలుకుతున్నాయి. ఇక్కడ రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ లో కూడా అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి.
ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోవడం, కర్పూర రకం అధికంగా సాగు చేయడంతో ధరలు తగ్గాయి. దీనికి తోడు విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం అరటి పంట అంది వచ్చింది. సీజన్లో ఈ ఏటకు రోజుకు 35 నుంచి 40 వేల గెలలు వచ్చేవి. తమిళనాడు, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 40 లారీల సరుకు రవాణా అయ్యేది. కానీ ప్రస్తుతం అది 20 నుంచి 25 లారీలకు పడిపోయింది. దీంతో కొనుగోళ్లు లేక రైతులు తాము తెచ్చిన గెలలను యార్డ్లోని వదిలి వెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని జిల్లాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం, మంత్రి బొత్స. మన్యంలో ఆధార్ కష్టాలు. సీఎం జగన్ తీరును ఎండగట్టిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. వార్తల సమాప్తం. నమస్కారం.